ఈ యుద్ధాన్ని నేను ఏ విధంగానూ జరగనివ్వను కానీ దుర్యోధనుడు నా పుత్రుడే యుద్ధాన్ని కోరుకుంటున్నాడు నేను కాదు ఏ నిర్ణయం తీసుకోవాలి పెద్ద తండ్రి మీకు మీరుగా ఎన్నడూ మీ జీవితంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహారాజా ఎలాగంటే గాలిలో ఎగురుతున్న వస్త్రం గాలి నిర్ణయించిన విధంగా తన దిశను మార్చుకుంటుంది మీరు మీ జీవితాన్ని ఈ విధంగానే గడుపుతూ వచ్చారు మిమ్మల్ని సంప్రదించాలనే కోరికతో వచ్చాను సంప్రదింపులకు సమయం మించిపోయింది ధృతరాష్ట్ర ఇప్పుడు నేను మీకు ఏం సలహా ఇవ్వగలను యుధిష్ఠిరుని హస్తినాపురికి రాజుగా ప్రకటించమన్నాను వారణావర్తంలో పాండుపుత్రులను భస్మం చేయాలన్న ప్రయత్నం మానుకోమన్నాను వారిని ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉండనివ్వమన్నాను ద్యూత సభకు సన్నాహాలు నిలిపివేయమన్నాను ద్రుపద పుత్రిని నిండు సభలో వస్త్రహీనను చేయనివ్వకండి మహారాజా అన్నాను పాండవులను వనవాసానికి అజ్ఞాతవాసానికి పంపవద్దు అన్నాను ఇప్పుడు నేను మీకు ఏం సలహా ఇవ్వగలను మహారాజా నా వలన అపరాధం జరిగింది పెద్ద తండ్రి జన్మతః నేను నేత్రహీనుణ్ణి పెద్ద తండ్రి నేత్రహీనుడివి కావడం నీవు చేసిన తప్పిదం కాదు ధృతరాష్ట్ర మానసికంగా అంధుడివి కావడం నీవు చేసిన తప్పిదం జీవించేందుకు దృష్టి ఎంత అవసరమన్నది ఎప్పుడూ నీకు తెలియదు నీ మనస్సులో రాజ్యాన్ని అధికారాన్ని పొందాలన్న వ్యామోహం ఉంది ఆ కారణంగానే నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు నీవు ఎప్పుడూ సంప్రదాయాలను గౌరవించలేదు ఈ కారణంగా సమస్త ఆర్యావర్తము నేడు ఈ యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది యుద్ధాన్ని విడనాడమని సలహా ఇస్తే ఒప్పుకుంటాడా నీ పుత్రుడు ధృతరాష్ట్ర ఆ గాంధార రాజు శకుని వానిని ఒప్పుకోనిస్తాడా నీవిప్పుడు నిజంగానే శాంతిని కోరుకున్నట్టయితే ఆ గాంధార రాజు శకునిని హస్తినాపురి విడిచి వెళ్ళమని ఆదేశించు